ఇస్ట్రాక్ ఇది, వాళ్ళు సైంటిస్ట్లు అనమాట. వాళ్ళు అక్కడ నుంచి శాటిలైట్స్ ట్రాకింగ్ చేయడము, మూన్ పైన ఎట్లా ల్యాండ్ అయ్యేటప్పుడు దాన్ని ట్రాక్ చేయడము, ఇదంతా ఇస్ట్రాక్ నుంచి చేస్తారు బెంగళూరు. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే ఆ ప్లేస్ లోకి వెళ్ళి వర్క్ చేస్తారా? అమేజింగ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని వేరే ప్లేస్ లోకి పంపించి అక్కడ ల్యాండ్ చేయడము, రైట్? ఇదిగో ఇది ఇస్ట్రాక్, ఇది కూడా దాని ఆర్బిటల్ ట్రాకింగ్, ఇదంతా అక్కడ టెక్నాలజీ ఉంటుంది, రైట్? ఛాన్స్ వస్తే బెంగళూరుకి వెళ్ళి చూద్దామా, చూసేద్దామా ఒకసారి, చూసేద్దామా, వెళ్ళొద్దాం. ఇన్స్పిరేషన్ ఉన్న మీ అట్లాంటి కూరలు చెప్పలేము. ఇప్పుడు దీనిలో నుంచే ఒకరు రేపు ఇస్రోకి పనిచేస్తారు కావచ్చు. వి డోంట్ నో హూ ఇస్ దట్, ఎందుకంటే స్పేస్ అంతా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది, రైట్? ఎనీ డౌట్స్? ఏదో ఒక డౌట్. గోల్డ్ కోటింగ్ ఎందుకో శాటిలైట్స్ పైన, స్పేస్ క్రాఫ్ట్ పైన గోల్డ్ కోటింగ్ వేస్తారు. గోల్డ్ ఏంటంటే అది కంప్లీట్ గా గోల్డ్ అని కూడా కాదు, దాన్ని మల్టీ లేయర్ ఇన్సులేషన్ అంటారు, ఎంఎల్ఐ అంటారు. డిఫరెంట్ కెమికల్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అదేంటి అంటే స్పేస్ లో చాలా రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఓకే, లెట్స్ ర్యాప్ ఇట్ అప్. సో అది ఇస్రో అన్నమాట. చంద్రయాన్ 2 ఫెయిల్ గల కారణాలు ఏంటి? వండర్ఫుల్. ఓకే, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చంద్రయాన్ 2 ఎందుకు ఫెయిల్ అయింది ఎవరికైనా తెలుసా? ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ, ఎస్పెషలీ ఇస్రో, రైట్, ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్, ఫర్ మేకింగ్ అస్ బిలీవ్ దట్ ఇండియా నౌ హ్యాస్ ఎ న్యూ జనరేషన్ ఆఫ్ సైంటిస్ట్. ఒక కొత్త ఇండియాకు చంద్రయాన్ 3 ల్యాండర్ ద్వారా నాంది పడింది. దానిలో స్పేస్ టెక్నాలజీలో బై 2040-2050 ఇండియా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలని కోరుకుంటూ, మీ అట్లాంటి సైంటిస్టులు ఫ్యూచర్లో మీ దాంట్లో ఎవరో ఒకరు, ఒకవేళ అయితే మాత్రం నన్ను మర్చిపోకండి, మెసేజ్ పెట్టండి. అప్పటికి ఏముంటుందో, ఇన్స్టాగ్రామ్ ఉంటుందో, యూట్యూబ్ ఉంటుందో, అప్పటికి ఏముంటుందో. సో లెట్స్ ఆల్ కంగ్రాచులేట్ ఇస్రో ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్. ఈ పాఠాలు చెప్తున్నారు ఇట్లా రెగ్యులర్ గా, మీరు ప్రతి స్కూల్ చెప్తారు, దీనికి వెనుక ఉన్న మోటో ఏంటి? చెప్పానండి, ఇవాళ మెయిన్ గా ఏంటంటే ఇవాళ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ అవుతుంది చంద్రయాన్ 3 ల్యాండ్ అయ్యి. అది మేకింగ్ ఇండియా 4th కంట్రీ, ఫస్ట్ కంట్రీ సౌత్ పోల్ పైన వెళ్ళడానికి. సో దానిలో ఉన్న టెక్నికల్ ఛాలెంజెస్ ఏంటి, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ల్యాండ్ కావడానికి, అసలు ఎలా ల్యాండ్ అయింది, ఇండియా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఇస్రో ఇలాంటి ప్రాజెక్ట్స్ పైన ఎందుకు ఖర్చు పెడుతుంది, అది దాని వల్ల మనకు ఎలా ఉపయోగపడింది, మీ లైఫ్ లో నా లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, మన ఇండియా అనేది ఇంకా ఫ్యూచర్ లో ఎలా అభివృద్ధి చెందుతుంది అనే క్లియర్ గా ఐడియా, ఎందుకంటే చాలా మందికి కనెక్షన్ ఉండదండి. ఎందుకంటే ఓకే అంతరిక్షం అక్కడ, మనం ఇక్కడ, మన అసలు ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ మనకు పరీక్ష చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఇవాళ ఇస్రో చేసిన నావిగేషన్ శాటిలైట్స్ కానీ లేదంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా మన అగ్రికల్చర్ 2000 సంవత్సరం నుంచి 20-30% ఇంప్రూవ్ అయిందండి ఈల్డ్. దానివల్ల ప్రతి ఒక్కరికి ఎకనామిక్ అభివృద్ధి చెంది, ఇవాళ మనిషి తినగలుగుతున్నాడు, క్రాప్స్ ని ఎఫెక్టివ్ గా పండించగలుగుతున్నాడు, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ సరిగ్గా ఉంది. ఇవాళ నేను మీరు మాట్లాడుకుంటున్నాం సెల్ ఫోన్స్ లో అంటే అది ఇస్రో వల్ల, టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ వల్ల, టీవీ చూడగలుగుతున్నాం, ఇంటర్నెట్, టెలిమెడిసిన్, ఇలా అసలు ఇస్రో చేసిన ప్రయోగాల వల్ల ఎన్నెన్నో మన జీవితాలకు మనం బాగుపడ్డ జీవితాలు. కానీ చాలా మందికి ఆ కనెక్షన్ ఉండదు, చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటారు కనుక. సో దానిపైన అవగాహన కలిగించి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో అనే ఒక క్లియర్ ఐడియా వీళ్ళకి ఇచ్చడం వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. ఈవెన్ స్పేస్ సైంటిస్ట్ కావడానికి కూడా వాళ్ళు చాలా ఆసక్తి చూస్తున్నారండి. వన్ ఆఫ్ ద మెయిన్ డిస్కవరీస్ ఏంటంటే సల్ఫర్. సో సల్ఫర్ ఎందుకు అంత అక్కడ సల్ఫర్ ని కనుగొంది ప్రజ్ఞాన్ రోవర్ అనేది, సల్ఫర్ అనేది గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు చాలా అత్యంత ఉపయోగకరమైన డిస్కవరీ. ఎందుకంటే ఇప్పుడు మూన్ పైకి వెళ్ళాలంటే మనకు ఏదైనా అక్కడ మూన్ కాలనీ బిల్డ్ చేయాలన్నా కానీ, ఏదైనా బిల్డ్ చేయాలన్నా కానీ చాలా రిసోర్సెస్ అవసరం పడుతుంటాయి. ఉదాహరణకి ఇక్కడ బిల్డింగ్ చేయాలంటే మనకు సిమెంట్ అవసరం, మరి అక్కడ ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లేం కదా, చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, అసలు ప్రాక్టికల్ సొల్యూషనే కాదు. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్ రిసోర్స్ యూటిలైజేషన్ అనే ఒక పదం ఉంటుంది, అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ రిసోర్సెస్ అక్కడ యూజ్ చేసుకోవాలి మనం. సో అలా యూజ్ చేసుకోవాలంటే అక్కడ మనం కనుక్కోవాలి అట్లాంటి రిసోర్సెస్, దానిలో సల్ఫర్ కనుక్కున్నారు. సో సల్ఫర్ ఏంటంటే సల్ఫర్ బేస్డ్ కాంక్రీట్. ఇప్పుడు మన కాంక్రీట్ అయితే ఇక్కడ ఎట్లా చేస్తారో అక్కడ వాటర్ కూడా అవసరం ఉండదు, విదిన్ కొన్ని అవర్స్ లోనే చాలా గట్టిగా అయిపోతుంది. సల్ఫర్ బేస్డ్ కాంక్రీట్ ఒకటి మనం సల్ఫర్ యూజ్ అవుతుంది, ప్లస్ సోలార్ సెల్స్ లో సల్ఫర్ యూజ్ చేస్తారు, బ్యాటరీస్ లో సల్ఫర్ యూజ్ చేస్తారు, ఫర్టిలైజర్స్ లో సల్ఫర్ యూజ్ చేస్తారు, అంటే మానవ అక్కడికి వెళ్ళి మొక్కలు పెంచడం కానీ ఇంకా ఏ రకంగా కానీ. సో అక్కడికి వెళ్ళాలంటే అక్కడ రిసోర్స్, వన్ ఆఫ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ అంటే సల్ఫర్. సో అట్లా డిఫరెంట్ ఆక్సిజన్ కూడా కనుక్కుంది,
ఆల్రెడీ వాటర్ రిసోర్సెస్ ఉంది అని తేలింది. హలో సైంటిఫిక్ థింకింగ్ డెవలప్ చేయడానికి అంటే వాళ్ళని ఒక శాస్త్రజ్ఞులుగా సైంటిస్టులుగా మార్చడానికి చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఇవాళ వీళ్ళకి ఏంటంటే అసలు చాలా మందికి స్పేస్ కి మనకి వాళ్ళ ఇస్రో చేసే పరిశోధనలు మన లైఫ్ కి ఎలా కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు చంద్రయాన్ 3 ల్యాండ్ విక్రమ్ ల్యాండ్ కావడానికి ఎంత ఎన్ని రకాలుగా టెస్ట్ చేయాల్సి వచ్చింది, మూన్ పైన ల్యాండ్ అవ్వడం ఎందుకు కష్టము అంటే సుమారు ఒక 30-40% మిషన్స్ అని ఇప్పటి వరకు మూన్ పైన ఫెయిల్ అయ్యాయి ప్రతి కంట్రీస్. చంద్రయాన్ 3 ల్యాండ్ కాకముందు 2 రోజుల ముందు రష్యా కూడా ల్యాండ్ కావడానికి అయిపోయి క్రాష్ అయిపోయింది. సో ఎందుకు క్రాష్ అయింది, వాళ్ళకు కంప్లీట్ గా దానిపైన ఎలాంటి క్రియేటర్స్ అగాధాలు ఉన్నాయి, ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ డిజైన్ చేయాల్సి వచ్చింది, అది మూన్ ఎర్త్ నుంచి ఆర్బిట్ లో కక్షలో పెట్టి మూన్ పైకి ఎలా పంపించారు, ఎలాంటి రాకెట్స్ వాడారు, అంత పెద్ద రాకెట్ వాడాల్సిన అవసరం ఏమొచ్చింది, సో ఇదంతా డీటెయిల్ గా ఇది డీటెయిల్ గా చెప్పి సో వాళ్ళను ఇన్స్పైర్ చేశామండి ఇవాళ. అలాగే సో ఈ ఇస్రో వల్ల ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ వల్ల అసలు మన లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఇస్రో మన దేశాభివృద్ధికి ఎలా తోడ్పడింది అంటే అది టెలికమ్యూనికేషన్ కావచ్చు, టెలిమెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు. అగ్రికల్చర్ లో సుమారు 20-30% ఈల్డ్ డెవలప్మెంట్ అనేది కేవలం ఇస్రో యొక్క రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వల్ల వచ్చింది. సో చాలా మందికి తెలియదు. అలాగే టెలిమెడిసిన్ కానీ ఇప్పుడు రిమోట్ ప్లేసెస్ లో కూడా ఇవాళ మనము వైద్య సేవలు అందించగలుగుతున్నామంటే అది ఇస్రో యొక్క శాటిలైట్స్ వల్లనే. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి రిమోట్ గా వాళ్ళ వైటల్ సైన్స్ అంటే వాళ్ళ బీపీ కానీ షుగర్ కానీ ఎమర్జెన్సీ కేసెస్ డాక్టర్లు ఆ శాటిలైట్ ద్వారా వెళ్ళి వాళ్ళకు రికమెండ్ చేయగలుగుతున్నారు. సో ఇది ఇంకా కమర్షియల్ గ్రోత్ అంటే ఆర్థికంగా ప్రపంచ దేశాలు మన వైపు ఎట్లాంటి ఇస్రో ఒకసారి 104 శాటిలైట్స్ లాంచ్ చేసే రికార్డ్ ఇస్రోకు ఉంది. సో ప్రతి ఒక్క కంట్రీకి శాటిలైట్స్ అవసరము, ప్రతి ఒక్క కంట్రీస్ కి టెలికమ్యూనికేషన్ కానీ నావిగేషన్ కానీ అవసరము. సో అలాంటి దానిలో ఇస్రో చాలా ముందుంది. సో ఆ కమర్షియల్ గ్రోత్ అనేది చంద్రయాన్ 3 తర్వాత మనకు చాలా పెరిగింది కమర్షియల్ మార్కెట్. ప్లస్ వీళ్ళకు కెరీర్స్ ఎలా ఉంటాయి ఇస్రోలో అని ఒక ప్రతి ఒక్క క్లియర్ గా ఇస్రో గురించి ఐడియా ఇచ్చి వాళ్ళకి చెప్పారండి. చాలా ఇన్స్పైర్ అయ్యారండి, చాలా ఇన్స్పైర్ అయ్యారు. అండ్ హ్యాపీ నేషనల్ స్పేస్ డే టు ఎవ్రీ వన్ అండి, ప్రతి ఒక్క ఇండియన్ కి. చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ తరఫున నా తరఫున ప్రతి ఒక్కరికి నేషనల్ స్పేస్ డే థ్యాంక్ యూ అండి. చెప్పిండు, చెప్పినాక నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఎందుకంటే నాకు అంత స్పేస్ అంటే మామూలుగా అనుకున్నా, కానీ సార్ చెప్పిన తర్వాత చాలా మంచి అనిపించింది. సార్ చెప్పిండు ఇప్పుడు హీలియం 3 ఉంటుందని, అక్కడ ఎట్లా ల్యాండ్ అయింది రోవర్, అవి ఎట్లా పోయింది, అది ఎంత రిస్క్ ఎంత అదని. అంతకుముందు మామూలుగా పోయింది మిషన్ అట్లా ల్యాండ్ అయింది అనిపించింది, కానీ సార్ చెప్పిన తర్వాత ఎంత రిస్క్ అది పోతే ఎంత మంచిగా ఉంటుంది, అక్కడికి పోతే ఎంత మంచిగా ఉంటుంది, నాకు అక్కడికి పోవాలనిపించింది. ఇప్పుడు సైంటిస్ట్ నా గోల్ ఇప్పుడు నేను ఎప్పుడు సందే అనుకున్నా, నాకు ఇంతకుముందు గోల్ లేకపోదు, ఇప్పుడే నేను గోల్ పెట్టుకున్నా, ఇప్పుడు నేను సైంటిస్ట్ అవుదాం అనుకున్నా, ఇస్రో పోదాం అనుకున్నా. థ్యాంక్స్ టు ఇస్రో. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అజయ్. Wonderful, any help I'll be there to help you. Okay, atlanta courses yeah.